పెట్రోల్ లాంటి మాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఖచ్చితంగా అవసరం అందులో అనుమానం లేదు కానీ మాకు ఎక్కువ వ్యయమైంది కనుక ఎక్కువ రేట్ కావాలి అనడం రాంగ్ అది ఎందుకంటే ఎక్కువ వ్యయం అవుతుంది గనుకనే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉంటుంది ఇందులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏంటంటే ఆ కాల్ అంటే వీళ్ళు వయబుల్ అయ్యే సమయానికి ప్రభుత్వం కొంత నష్టాన్ని భరిస్తుంది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారు పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు అయినా కూడా మాకు ఎక్కువ ఏమైందంటే మీరు అన్నీ ఆలోచించే కదా మీరు కోట్ కోట్ చేసింది ఫిగర్స్ అంటే అప్పుడు మీకు ఏం తెలియకుండా కోట్ చేశారా ఒకవేళ మీకు రేపు ఎక్కువ మంది వచ్చే లాభాలు వస్తే ప్రభుత్వానికి పంచిస్తారా ఎవరు కదా సమస్య ఎక్కడంటే మీకు మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్ట్ ఒక వన్ టూ మంత్స్ క్రితమే మీరు మెట్ శ్రీధరన్స్ ఇంటర్వ్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే గూగుల్లో దొరుకుతుంది ఆయన చాలా క్లియర్గా చెప్పిందంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ప్రైవేట్ మెట్రోలు ప్రైవేట్ మెట్రోలే కాదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెట్రోలు కూడా సక్సెస్ కాలేదు ఎందుకు సక్సెస్ కాలేదు అంటే ఇట్స్ ఏ కాస్ట్ ఇంటెన్సివ్ ఒకటి భారీగా ఖర్చు రెండు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి పర్మిషన్ల కొరకు అప్లై చేసేటప్పుడు ఇన్ఫ్లేటెడ్ రైడర్షిప్ అంటే చాలా ఎక్కువ మంది ప్రయాణం చేస్తారని అంచనా వేసి లెక్కలేస్తారు కానీ ఆచరణలో ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ మెట్రోల ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ ఇన్ఫ్లేటెడ్ రైడర్షిప్ రియాలిటీ కాదు ఇది ఇన్ఫ్లేటెడ్ తేలిపోతుంది అంటే వీళ్ళు ఇప్పుడు వంద మంది ప్యాసింజర్లు వస్తారు అనుకుని లెక్కలేస్తారు కానీ ఆచరణలో యాభై అరవై ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన సమస్య ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈవెన్ మన దగ్గర ఆర్టీసీ అనుభవం కూడా అది చెప్తుంది ఏంటంటే వన్స్ ది ఫేర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది అక్యుపెన్సీ రేషియో వారంటారు అంటారు ఈ అక్యుపెన్సీ రేషియో పడిపోతుంటుంది సో ఫేర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు అక్యుపెన్సీ రేషియో పడిపోతుంది కనుక నష్టమవుతుంది అందుకన్నా దీనికన్నా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆల్రెడీ ఉన్న లోకల్ ట్రైన్స్ చాలా చీప్ మీరు గమనించండి ఇది ఇప్పుడు కాదు మాలాంట్లో చాలా సార్లు చెప్పినాం హైదరాబాద్కు మెట్రో ఒకటే కాదు మెట్రో ఎక్కడ ఉపయోగపడుతుందంటే హై డెన్సిటీ కారిడార్స్లో సెలెక్టెడ్ కారిడార్స్లో అది కూడా హూజ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రజా సంక్షేమం రీత్యా ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన చోట మెట్రో సక్సెస్ అవుతుంది మిగతా చోట మనకున్న లోకల్ ట్రైన్ చాలా చీప్ ఇవ్వాలి కంపారిటివ్లీ మీరు లోకల్ ట్రైన్ ఎక్కండి చాలా చీప్లో వెళ్తారు అందువల్ల కానీ అది కాకుండా మేము మెట్రోనే పెడతామని మొదలు పెట్టారు అందువల్ల ప్రభుత్వం రీవిజిట్ చేసుకోవాల్సిన మోడల్ ఇది ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు నా శ్రీధరం లాంటి మెట్రో అది యుగ పురుషులు లాంటి వాడేతను అతనే చెప్తున్నటువంటి అంశం రేపు ఇంకా పెరుగుతుంది ఇది ఇక్కడ ఆగుతుంది అనుకోరు మనం మీరు న్యూస్ లో చాలా సార్లు చర్చిస్తారు ఇప్పటివరకు మనం ఆర్టీజీ పేల గురించి చర్చించాం అంటే వాళ్ళు చెప్పింది హైదరాబాద్ లో మెట్రో నిర్మాణానికి ఐదు వేల కోట్లు అదనంగా ఖర్చు అయింది అనే మాటల కాదు రికార్డు ఫండమెంటల్ పాయింట్ అదనంగా ఖర్చు అయింది ఈ ఖర్చు లెక్కలు వేసుకుని ఎవడైనా కాంట్రాక్ట్ పెడతాడు సో ఇది ఇక్కడేం కాదు కొంత జాప్యం కూడా జరిగింది కదా జరిగిన కారణాలు ఉన్నాయి కారణం కాదు కదా వాదన ఒప్పుకుందాం జాప్యాన్ని ప్రజల మెట్రో ప్రయాణికుల కారణమా మెట్రో ప్రయాణికులు ధర్నాలు చేసి మెట్రో నాపిరా మీ ప్రభుత్వాల యొక్క విధానాల వల్ల ఏంది రోజుకో ప్రభుత్వం వస్తుంది రోజుకో లైన్ ఇడిదిక్కు ఉంటుంది అడిదిప్ప ఉంటుంది సుల్తానాబాద్లో ఉండొద్ంటారు ఉండాలంటారు ఓల్డ్ ఇట్లా ఉండొద్దు అంటారు ఓల్ ఏ కాదు సార్ అవుతా అంట వద్దంటారు ఇవన్నీ ఎవరు పెట్టుకుంటాడండి ప్రజలు అది మీకైనా అందువల్ల జాప్యం అంటూ జరిగితే అది ప్రభుత్వ శాతకాంతనం జాప్యం అంటూ జరిగితే ప్రమో కంపెనీ యొక్క చాతకాంతనం తప్ప ప్రజల బాధ కాదు కదా ప్రజలు ఎందుకు భరించాలి మీ అసమర్థతకు ఇప్పుడు ప్రయా ప్రయాణికులు ఎక్కడైనా రోడ్ల మీదకి వచ్చి మాకు మెట్రో వద్దని ఎక్కడ నాటిండ్రా కనీస ఛార్జీగా పది ఉంది గరిష్టం అరవై రూపాయలు ఉంది మీరు అధికం అనుకున్నారా భారం అవుతారు నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరే చదివారు కదా రెండు వందల శాతం ఎక్కువ అని అంటే ఒప్పందం కంటే అంటే మన ఒప్పందంలో వాళ్ళు ఎందుకు ప్రజల మీద ప్రేమతో లాస్లు వచ్చినా మంచిదే మేము తక్కువకి ఇస్తామని చెప్పిండ్రా వాళ్ళ లాభాలు చూసుకున్నప్పుడు ఏ వ్యాపారైనా పెట్టిన ఖర్చు ఎంత వచ్చే లాభం ఎంత అవన్నీ చూసుకోనే కదా ఫేర్ ఇచ్చేది ఒప్పందంలో ఒప్పంద ఫేరు వంటిదైన కనుముకలు లెక్కలు లేకుండా రాయరు కదండి ఇలాంటి కంపెనీ అందువల్ల ఖచ్చితంగా వాళ్ళ అంచనాలు వేసే ఫేర్ ఇచ్చారు దానికన్నా నువ్వు రెండు వందల శాతం ఎక్కువ వసూలు చేస్తున్నావు ఇలాంటి టైమ్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్ ఉంటాయని తెలిసే వయబిలిటీ గ్యాప్ అన్ని ఇచ్చారు ఇలాంటి టైమ్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్ ఉంటాయి కనుకనే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ కనుకనే వాళ్ళ భూములు ఇచ్చారు ఇప్పుడు మెట్రో కేవలం ప్రయాణికులు కట్టే డబ్బులతో నచ్చి ఆదాయం కాదు మెట్రోకి ఇచ్చినట్టే రియల్ ఎస్టేట్ ద్వారా బోల డబ్బులు వస్తాయి మెట్రోకు కాంప్లెక్స్ ఎత్తున వస్తాయి అందువల్ల ఇదే ప్రయాణికుల డబ్బులతోనే మెట్రో నడుస్తాను అమాయకత్వం సో మరి ఆర్టీసీకి ఇవ్వడానికి ఎంకాడతారు తప్ప మెట్రోకి ఇచ్చిన సబ్సిడీలు మీరు ఆర్టీసీకి ఇవ్వండి అద్భుతంగా నడుపుతున్నాను ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లోకల్ ట్రైన్ ఇవ్వండి మీరు అద్భుతంగా నడపచ్చు మెట్రో అంటే మీరు ఇదే మొత్తం పరిష్కారం కాకపోవచ్చు అనేది మీ అభిప్రాయం ఖచ్చితంగా ఏ ఏ ప్రపంచంలో ఎక్కడా కూడా ఓన్లీ వన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పరిష్కారం కాదు ఇంటగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే ఎక్కడ మెట్రోలు అవసరము ఇప్పుడు ఇది ఇక్కడే కాదు ఈ ఫ్యాన్సీ ఇప్పుడు మెట్రో అనేది ఇంకా మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ పెడుతున్నారు మీకు ఆశ్చర్యం వస్తుంది అహ్మదాబాద్ బాంబే ఫ్లైట్ పన్నెండు వందల రూపాయలు మనం కొద్దిగా ముందు బుక్ చేసుకుంటే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అహ్మదాబాద్ టు బాంబే అహ్మదాబాద్ బాద్ టు బాంబే శతాబ్ది ఎక్స్ప్రెస్ డబుల్ రేట్ సో శతాబ్ది ఎక్స్ప్రెస్ ఫ్లైట్ కన్నా కూడా ఎక్కువ రేట్ మూడు త్రీ టైమ్స్ ఎక్కువ రేటు సో మరి మరి రేపు ఎవరు ఎక్కుతారో ఆటోమేటిక్ ఇదే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ జనం మీద భారం పెడుతుంది